ఇప్పుడు నేను అమరావతిలో నిర్మాణ దశలో ఆగిపోయిన రోడ్ల మీద ప్రస్తుతం కారులో వెళ్తూ ఉన్నాను. వెళ్తున్నప్పుడు రోడ్డు అటుపక్క ఇటుపక్క పూర్తిగా ఒక జంగిల్ మాదిరిగానే మీకు కనిపిస్తుంది. చూడండి, ఎక్కడికక్కడ ముళ్ళకంప, మధ్యలోనేమో ఆగిపోయిన దశలో ఉన్న రోడ్డు, చాలా విశాలమైన రోడ్లు అప్పుడు ప్లాన్ చేశారు. ఒకటి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుబంధంగా ఈ క్యాపిటల్ సిటీలో ఉన్న అన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం అనేది జరిగింది. అది నిర్మాణ దశలోనే ఆగిపోయి రాళ్ళన్నీ కూడా పైకి తేలిపోతూ ఉన్నాయి. ఇక అటుపక్క ఇటుపక్క మీకు కనిపిస్తున్న ముళ్ళకంపలు, అడవిని తలపించే విధంగా కనిపిస్తున్న ఆ ముళ్ళకంపలన్నింటినీ కూడా, అట్లాగే రాజధానిలో ఉన్న ఆ మిగిలిన భవనాలన్నింటినీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ అడవి మాదిరిగా పెరిగిపోయిన ముళ్ళకంపలన్నీ తొలగించడానికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఎందుకంటే కొన్ని వందల ప్రొక్లైనర్లు తీసుకురావాలి, కాంట్రాక్టర్లు కేవలం ఈ ముళ్ళకంపల పీకటం కోసం కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయాలి అంటే కొన్ని కోట్ల బడ్జెట్ ప్రస్తుతం ప్రభుత్వం మీద పడుతుంది. నిజంగా ఛత్తీస్గఢ్ దండకారుణ్యం గనక ఏ విధంగా కనీసం చీమలు దూరని, లేకపోతే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అంటూ ఉంటారే, ఆ మాదిరిగా మనకి ముళ్ళకంప చెట్లు అంత పెద్ద ఎత్తున పెరిగిపోయి అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా పంటలు పండే భూములే. సో ఇప్పుడు రైతులు కూడా వాటిని చూసి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు, ఈ ముళ్ళకంపలు చూసి. ఎందుకంటే మనం ఏదైతే రాజధాని కోసం మనం భూములు ఇచ్చాం, ఆ ఇచ్చిన భూముల్లో చివరికి ముళ్ళకంపలు ఈ విధంగా మొలిచిపోయాయి అంటూ ఈ భూములు ఇచ్చిన రైతులు కూడా వీటన్నిటిని చూసి ఆందోళన చెందుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. మామూలుగా కనుక లాస్ట్ 5 ఇయర్స్లో నిర్మాణం జరిగి ఉంటే అమరావతి ఒక విధంగా చెప్పాలంటే ఒక రేంజ్లో ఉండేది. అద్భుతంగా ఇప్పటికి చాలా వరకు నిర్మాణాలు కంప్లీట్ అయిపోయి ఉండేవి. For more videos like this, subscribe BigTV channel.